मटन तो समानंगा चिकेन पोटी पड़तोंदी। राजमंडिलो केजी चिकेन धर 350 रूपायलकु पेरिगिंदी। కొద్ది రోజులుగా చారెత్తిస్తున్న ఎండలతో చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి। అధిక ఉష్ణోగ్రతలకు కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో చికెన్ ధర అమాంతం పెరిగిపోయింది। మార్కెట్లో మండిపోతున్న చికెన్ ధరల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు। मटन तो सामानंगा चिकेन धरलु पोटी पड़ुतुन्नायि। राजमंड्रिलो मार्केट्लो चूसिनट्लयिते चिकेन धर ई रोजु केजी 350 रूपायल वरकु पेरिगिंदि। गतंलो चूसिनट्लयिते इक्कड कोद्दि रोजुलुगा 200 रूपायल केजी उंडे चिकेन धर इप्पुडु ओक्कसारिगा 350 रूपायल वरकु पेरिगिपोटुन जरिगिंदि। क्रमेपी कूडा रोजुकि కొద్దీ కొద్దిగా చెప్పిన 10 రూపాయల నుంచి 20 రూపాయల చెప్పిన పెరుగుడం జరుగుతుంది। గత కొద్ది కాలంగా ఇదే విధంగా కోడి మాసం ధర పెరగబోటం తోటి ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోతం పరిస్థితి। అంటే ఆదివారం నాడు కడలగల్లాడవలసిన ఇక్కడ రాజమండ్రి జాంపేటలోని చికెన్ మార్కెట్ చూసినట్లయితే చికెన్ మార్కెట్లోని ధరలు విపరీతంగా ఉన్నాయి। అయితే ఇక్కడ చూసే మొన్నటి వరకు కూడా ఈ 300 నుంచి 250 నుంచి 300 రూపాయలనే ఈ అంత కూడా రేట్లు ఉండయ్యి। అయితే ఈసారి చూసినట్లయితే ఇంకా కూడా ఇప్పుడు కూడా ఇంకా మరి ఇంత పెరిగిపోతూ ఇప్పుడు 350 రూపాయలకి ఒక్కసారిగా పెరిగిపోవడం జరిగింది। అయితే ఇక్కడ చూసినట్లయితే రాజమండ్రిలో చూసినట్లయితే గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు వేసి ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండడం జరిగింది। రోహిణి కార్తి వెళ్లిపోయి మృగశిర కార్తి వచ్చినప్పటికీ కూడా ఈ ఎండలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు। ఫారంలో ఉన్న కోళ్ళు చాలా వరకు కూడా చనిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి। దీంతోటి కోళ్ళ ఉత్పత్తి తగ్గిపోయి మాసం ధర ఒక్కసారిగా పెరిగిపోవడం జరిగింది। దీంతోటి ఇప్పుడు మార్కెట్లో చూసినట్లయితే ఎక్కడా కూడా 350 రూపాయలకి తక్కువ కాకుండా ఇక్కడ అమ్మడం జరుగుతున్నది। అత్యధికంగా పెరిగిపోవడానికి వేష ఉష్ణోగ్రతలే కారణమని చెప్పి చెప్పడం జరుగుతున్నది। వేసవిలో ఎక్కువగా బాగా ఎక్కువ వేసవి ఉండడం వల్ల ఏమి ప్రొడక్షన్ తక్కువైపోయి ఏమి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది। కొనేవాళ్ళకి ఇబ్బంది, అమ్మేవాళ్ళు కూడా బాగా ఇబ్బంది సార్। మాకు మెయింటెనెన్స్ రావట్లేదు సార్, మాకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది బాగా। అంటే మొన్నటి వరకు కూడా ఎంత వరకు ఉండి ఇప్పుడు 350 రూపాయలు? మొన్నటి వరకు 100 రూపీస్ తక్కువ మీద ఉండేదండి, 200-220 ఉండేదండి। ఇప్పుడు బాగా 300 వరకు వచ్చింది, 320 ఇలాగా। మరి కరోనా మరి తగ్గియాలి, మరి అనుకున్నాం తగ్గియాలని, మరి ఇరువైపోయింది, మరి ఏం చేస్తాం పేదలు? ఉష్ణోగ్రతలు పెరిగిపోయి కోళ్ళు చచ్చిపోతున్నాయండి, అందుకని ఉత్పత్తి లేదండి। ఎలా కొనుక్కోలేకపోతున్నారు? అలాగే చెప్తున్నారు కదా, ఎలా కొనుక్కోగలుగుతారా? లేదు బాబు, కొనుక్కోలేకపోతున్నారు, కడుక్కోలేకపోతున్నామండి ఈ రేట్లకి। ఇప్పుడు వచ్చిన జీతాలకి ఏం కొనుక్కోలేకపోతున్నాం అంటే ఇంకేం చెప్తామండి, ఇంకా అలాగే ఉన్నాం। మాలాటి వాళ్ళు అందరికీ కష్టపడ్డవాళ్ళే, మరి తగ్గించాలంటే జగనండి ఇంకా తగ్గించాలి। మాకు ఆధారం వస్తే ఒక 600-500 ఖర్చు అయిపోతాయి చాలా వాళ్ళకి, మాకు బాధ అవుతుంది ముందు ఫస్ట్ అయితే। ఇంకా ఎండలు పెరిగిపోతున్నాయి, ఇంకా పెరిగే అవకాశం ఇప్పుడు ఏంటంటే అండి, ఫామ్ లో ఎండలు ఎలా పెరిగితే కోడికి మనకి హీటు కరెక్ట్గా ఉండాలండి। ఎక్కువ హీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కోడి చచ్చిపోయింది అనుకోండి, మరి రేట్లు అలాగే పెరుగుతుంటాయి। కోడి నార్మల్గా ఉంటే మనకి నార్మల్ ప్రైస్ వచ్చేస్తుంది, అంటే ఎండలు తగ్గితే మనకి నార్మల్గా తగ్గిపోద్ది। ఎక్స్పెక్టెడ్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఎక్స్పెక్టెడ్ అండి రేటు తగ్గడానికి, ఇంకెంతవరకు పెరిగే అవకాశం ఉంది చెప్పలేమండి, అది మా చేతిలో ఉండదు కదండి। లేదు ఇంకా పెరగదు అనుకుంటున్నాను నేనైతే, ఇక్కడికే ఆగిపోద్ది ఈ రేట్కి, లేకపోతే పెరిగే ఏమైనా ఉంటే నెక్స్ట్ వీక్లో ఏమైనా పెరగచ్చు। వేసవి కారణంగా ఇక్కడ కోళ్ళ ఫారాల్లోనే మొత్తం కూడా అలా కోళ్ళన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతున్నది। దాంతో కోళ్ళ ఉత్పత్తి అది బాగా తగ్గిపోయింది, వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం వల్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది, దానివల్లనే ఈ రేట్లు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు మరి మన వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి।